నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాల్య వివాహాల నియంత్రణపై తెనాలి మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన డివిజన్ స్థాయి బాల్య వివాహాల నిరోధక అధికారుల అవగాహన సదస్సు. జేఎంజే మహిళా కళాశాల నందు ఘనంగా జరిగిన 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు వాసవియు తెనాలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. పట్టణ కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా స్కాలర్షిప్స్, వడ్డీ లేని రుణాలు మరియు వాసవి యూత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు జరుగుతాయని, దరఖాస్తుల కొరకు మెయిన్ రోడ్లోని బాలు స్టైల్స్ పద్మనాభుని కోటయ్య, కొప్రవూరి హరికిషోర్ వద్ద సంప్రదించాలని తెలిపారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘముల సమాఖ్య వారి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం. యాక్చువల్గా మేమందరం వాసవియుత్తు గత 12 సంవత్సరాల క్రితం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థాన ఆవరణలో స్థాపించడం, పెద్దల సహకారం మరియు కొందరి మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతములు, అట్లాగే లేని పిల్లలకి చదువు ఉండి ఆర్థిక స్తోమత లేని పిల్లలకి అనేక మందికి మేము వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, అట్లనే నోట్బుక్స్, సైకిల్స్ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదే సేవా కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖు ఆదివారం రామకృష్ణ కళాక్షేత్రం టీవీ రోడ్లో వాసవి యూత్ది గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం 24-26 సంవత్సరాలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు నాళం రజనీకుమార్, కర్పూరపు రఘునాథ్ గుప్తా, మాలేపట్టి నరేష్, కనుమర్లపూడి శ్రీనివాస్, గణపతి, గుర్రం బాల శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి వాసవి యూత్ సంయుక్తంగా రేపు జరగబోయే 11వ తారీఖున జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో వచ్చరికి పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి నోట్బుక్స్, వృద్ధులకు వచ్చేసరికి వీల్ చైర్స్, వడ్డీ లేనటువంటి రుణములు, మరియు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పేద ఆర్యవయస్సులకి ప్రముఖ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి చాలా మంచి కార్యక్రమం అనేది మన ప్రెసిడెంట్ గారు చేపట్టడం జరిగిందండి. ప్రముఖ హాస్పిటల్స్లో ఓపీ దగ్గర నుంచి తర్వాత మెడిసిన్స్ కావచ్చు, తర్వాత టెస్టులు చేయించుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్లో కానివ్వండి, అన్నిట్లో కూడా మంచి డిస్కౌంట్ ఇప్పించి ప్రముఖ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. మానసిక శారీరక దారుఢ్యానికి వ్యాయామం తప్పనిసరని మాజీ మంత్రి అలపటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణ కొత్తపేట పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ ఎరోఫిట్ జిమ్ ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అలపటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జిమ్ నిర్వాహకులు కె ప్రసాద్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి యాంత్రిక జీవన విధానంలో వ్యాయామం తప్పనిసరి అయిందని, ఇటువంటి తరుణంలో ఫిట్నెస్ సెంటర్ల ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో విశాలవంతంగా జిమ్ ను ఏర్పాటు చేశారని, తెనాలి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఫిట్నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
ద సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని చెప్పేది చెప్పుకునేటువంటి అంశం. ఈ పట్టణంలో గతంలో కూడా చాలా జిమ్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ జేఎస్ జిమ్ని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంటు, స్పేషియస్గా ఉంది, చాలా ఫెసిలిటీస్ కనబడుతూ ఉన్నాయి. అది కాకుండా కూడా ప్రసాద్ గారు తైకొండా ఎక్స్పర్టు. వీళ్ళన్నిటితో మరి పట్టణంలో తెనాలికి తెనాలి పట్టణం ఆరోగ్యంగా ఉండాలి, పట్టణంలో జీవించే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రకంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఫిట్నెస్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, 12 ఏళ్ళ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా రోజు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోగలిగితే మానసికంగా కూడా సంతోషంగా ఉంటాం, యాక్టివ్. జేఎంజే మహిళా కళాశాల నందు 20వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించే దిశగా ప్రయత్నం చేశారు. 1905 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం తీవ్రస్థాయిలో దశ దిశల ప్రజ్వడిల్లి మన దేశ స్వాతంత్ర సమర్జనకు ఎంతో తోడ్పడిందని, ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7న చేనేత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుండి చేనేత దినోత్సవం జరుపుకుంటున్నట్లు ప్రిన్సిపల్ సిస్టర్ షైని పాటిబండ్ల హేమలత తెలిపారు. చేనేతలు మన కళలను, సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శించడమే కాకుండా మన దేశ ఆర్థిక సామాజిక ప్రగతికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ రోజు మా జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ అటానమస్ తెనాలి, మేము హ్యాండ్లూమ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది 1905 August 7th స్టార్ట్ చేసిన ఈ హ్యాండ్లూమ్ డే. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ హ్యాండ్లూమ్ డే బికాస్ నాట్ టు గివ్ అవేర్నెస్ టు అవర్ స్టూడెంట్స్ ఆన్ ఇండియాస్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ అండ్ ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ వేవర్స్ హౌ దే ఆర్ గివింగ్ హౌ దే ఆర్ డూయింగ్ హ్యాండ్ వర్క్ బై దేర్ గ్రేట్ స్కిల్ అండ్ టాలెంట్. సో మా పిల్లలకి ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వటానికి, అలానే హ్యాండ్లూమ్ మెటీరియల్ ప్రమోట్ చేసి వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మా జేఎంజి కాలేజ్ స్టాఫ్ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు అలాంగ్ విత్ అవర్ స్టూడెంట్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు అవర్ స్టూడెంట్స్ అస్ వెల్ అస్ అవుట్ సైడ్. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని, లూయిస్ సిస్టర్ శారదా, సిస్టర్ అమల్వేణి, పాటిబండ్ల హేమలత తదితరులు పాల్గొన్నారు. చేస్తాము, కొన్ని దిగుమతులు చేసుకుంటాము వివిధ దేశాల నుంచి.
ఆ ఎగుమతుల ద్వారా మనకు లభించేటటువంటి ఆదాయ మార్గాల్లో ఈ చేనేత ఒకటి. మీరు బయట ఇక్కడ 100 రూపాయలు కొనే వస్తువు బయట దేశాలకు వెళ్తే 1000 రూపాయలు పైన పెట్టుకోవాలి, ఏదైనా నేతకు సంబంధించి. సో మన దగ్గర ఎక్కువ మనం వాడుతూ ఉంటాం కాబట్టి అంత ప్రాముఖ్యత లేదు, కానీ బయట దేశాల్లో చల్లదనం ఎక్కువ కాబట్టి వాళ్ళు సిల్క్ వస్త్రాల మీద ఎక్కువ ఆధారపడతారు. మనది వేడి వాతావరణం ఉన్న దేశంగా మనం ఎక్కువ ఆ వేడిని తట్టుకోవడానికి కాటన్ బట్టలు ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకంగా గుర్తించాం. కానీ ఇతర దేశాల్లో నేసినటువంటి వస్త్రాలు కానీ ఆ వస్త్రాలతో తయారు చేసినటువంటి బ్యాగ్స్ కానీ లేకపోతే ఆర్ట్ పీసులు కానీ వాల్ డెకరేషన్స్ కానీ చాలా ఖరీదు. ఇవన్నీ కూడా యువతరానికి గుర్తు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కళ అంతరించిపోకుండా వాళ్ళ నైపుణ్యాలు వాళ్ళతోనే ముగిసిపోకుండా యువతరం కూడా వాటి మీద ఆసక్తి చూపించాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఈ కార్యక్రమాన్ని 2000 ఏమి షేర్ చేసుకుంటారో అది నేను ఎంతో ఓర్పు తోటి ఎంతో కన్సర్న్ తోటి నేను వినడానికి నేను తయారుగా ఉన్నాను. అది మాత్రం మీరు గమనించండి. నేను అప్రోచ్ అవ్వలేదా, మీరు చెప్పింది వినాలి అనేటువంటి ఆసక్తితో ఉంటాను. దాని తర్వాత నేను ఏమి చెప్పాలనుకుంటాను, ఎటువంటి సపోర్ట్ గైడెన్స్ అది ఇవ్వాలో నేను చూస్తాను. అదంతా కూడా మీతో మీ ఆధారపడి ఉంటుంది. మీలో మీరు ఏ విధంగా అయితే ఓపెన్గా ఫ్రీగా షేర్ చేసుకుంటారు అంత విధంగా నేను మీకు సహాయం చేయగలుగుతాను. కాబట్టి నేను సిస్టర్ చెప్పినట్టు 11:30 to 12:30 మండే టు ఫ్రైడే అవైలబుల్గా ఉంటాను ఆ రూమ్లో. మేము సిస్టర్ చెప్పినట్టుగానే మీ హెచ్ఓడి పర్మిషన్ తోటి క్లాసులు అంతా వదిలేసుకొని రావటం కాదు. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్టివ్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ గుంటూరు వారి సహకారంతో తెనాలిలోని డివిజన్ స్థాయి మండల స్థాయి బాల్య వివాహ నిరోధక అధికారులకు ప్రభుత్వం జారీ చేసిన బాల్య వివాహ నియంత్రణ వాటి నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన విజయ్ కుమార్ బాల్య వివాహ నిరోధక అధికారులకు కమిషనర్ ఎంపీడీఓ విద్యాశాఖ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ అధికారులు ఐసీడీఎస్ సూపర్వైజర్స్ కి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ నియంత్రణలో క్రింది స్థాయి అధికారుల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి, గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలు జరిగేటప్పుడు ఏ విధంగా చట్టపరంగా ముందుకు వెళ్ళాలి, 2030 నాటికి బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా 2030వ సంవత్సరానికల్లా మన రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యం చేరుకునే క్రమంలో ఏంటంటే మనకి కొన్ని రూల్స్ని ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిషేధ నిబంధనలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని ద్వారా ప్రతి స్థాయిలో అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు కూడా వివిధ దశల్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంతమందిని బాల్య వివాహ నిషేధ అధికారులు లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాధించే దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు ఎస్ నాగలక్ష్మి గారి ఆదేశానుసారం ఇప్పుడు తెనాలి డివిజనల్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, తహసీల్దార్సు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్సు, ఐసీడిఎస్ సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్ మీద యాక్ట్ మీద సెన్సిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కింది స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా మనం వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామంలో కానీ వార్డులో కానీ చైల్డ్ మ్యారేజెస్ రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ మన నోటీసులో లేకుండా లేదా ఎక్కడైనా జరిగిన మ్యారేజెస్ మన నోటీసులోకి వచ్చినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ 2030కల్లా మన రాష్ట్రాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలంటే మండల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, డివిజనల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనే దాని మీద ఈరోజు
మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, సిడిపిఓ సులోచన, గుంటూరు లీగల్ మరియు ప్రొఫెషనల్ ఆఫీసర్ వాసంతి, క్రాఫ్ట్ స్టేట్ కోఆర్డినేటర్ సమీర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో డివిజనల్ లెవెల్ చైల్డ్ ప్రొహిబిషన్, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే బాల్య వివాహ నిరోధక అధికారులందరికీ ఒక వర్క్షాప్, ఒకటి ఇక్కడ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డివిజన్లో ఉన్న అందరూ కూడా అధికారులు ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు నుంచి ఐసీపీ డీసీపీఓ గారు చైల్డ్ ప్రొబేషన్ గురించి ఏమేమి చేయాలి, సీఎంపీఓ చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా విజయవంతంగా ఇక్కడ నేను మరి ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకొస్తూ ఉందో వీటి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే తప్పు జరుగుతుందో అది జరగకుండా అరికట్టేందుకే ఇంత యంత్రాంగం ఉంది. చైల్డ్ మ్యారేజ్ అనేది మరి ముఖ్యంగా అంటే పేదరికం వల్ల కావచ్చు, లేకపోతే చదువు లేకపోవడం వల్ల కావచ్చు, ఇంకా ఏదైనా ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి బాగలేదని అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఆడపిల్లని బరువుగా భావించి వాళ్ళకి పెళ్లి చేసేయాలి త్వరగా అని అదేదో ఒక పెద్ద విషయంలాగా దాన్ని చేసేయాలనే ప్రయత్నం చేయడం, దాన్ని సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉండడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. ఇలా జరగకుండా ఉండాలంటే మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన ఉండాలి. ఒక చిన్నపిల్లకి మ్యారేజ్ చేయడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆ కుటుంబం పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. పేదరికం లేకపోతే చదువు లేనితనం వల్ల వాళ్ళు చేసే చర్యల్ని ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో కూడా అట్లాగే ఎక్కడైతే వనరబుల్ పాకెట్స్ ఉన్నాయో, పేదరికం ఉండే ఒక డౌన్ ట్రోడన్ ఏరియాల్లో కూడా చిన్న చిన్న సభలు సమావేశాలు కండక్ట్ చేయడం ద్వారా, ఎప్పటికప్పుడు సిబ్బందిని ఎలర్ట్ చేయడం ద్వారా పోలీస్ శాఖ సహకారం తీసుకుంటూ, అట్లాగే మీ అందరి పాత్రికేయ మిత్రులు ఎక్కడ ఏమి తప్పు జరిగినా ఖచ్చితంగా మాకు తెలిసేది మాత్రం పాత్రికేయ మిత్రులు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, రైతులు తమ యొక్క పంటలను నమోదు చేయించుకోవాలని ఏవో ప్రేమసాగర్ తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది దగ్గరకు వెళ్లి సంబంధిత వివరాలు అందించి ఈ పంటలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డులు పొందాలని తెలిపారు. ఈ పంట వల్ల ఉపయోగాలు మీకు బాహాటంగా తెలుసు. ఏదైనా ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ పంటలో పేరు ఉండాలి. ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు ఈ పంటలో పేరుండాలి. తర్వాత మీరు క్రాప్ రిజిస్టర్ చేసుకుంటేనే ఏదైనా గవర్నమెంట్ లబ్ధి కావాలంటే వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీరు ఎవరెవరైతే కౌలు రైతు కానీ సొంత రైతు కానీ పంట వేస్తున్నారో మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా మీరు ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నుంచి వర్షాలు కూడా రావనుకుంటున్నాం, వాతావరణం అనుకూలిస్తుంది, మన వరి పంట మన చేతికి అంతది. కాబట్టి రైతు సోదరులందరూ తగు సూచనలు పాటించి మీరందరూ వరి పంటను జాగ్రత్తగా కాపాడవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశానికి పట్టణ పార్టీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు అధ్యక్షత వహించారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, జూన్ 4వ తేదీన రాక్షస పాలన పోయి సుపరిపాలన రావడంతో ప్రతి ఒక్క పండుగ ముందుగానే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఆనందపడిందని నాయకులు చెప్పారు. బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తే లబ్ధిదారులు పండగ చేసుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి తరపున ప్రజల వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే ప్రజల్లో విశ్వాసాన్ని ఏర్పరచుకుందని చెప్పారు.
డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా గానీ, పరిశ్రమలు స్థాపించడం ద్వారా గానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్లు ప్రకటించడం శుభ పరిణామం అని తెలిపారు. అదేవిధంగా పోలవరానికి అయ్యే ప్రతి రూపాయి కేంద్రం భరిస్తానని చెప్పడం, వెనుకబడిన తరగతుల నిధులు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేద్దామని నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు దయాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కటారి వాసుదేవ నాయుడు, గాజుల వెంకయ్య నాయుడు, తెనాలి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల నుంచి ధనిక వర్గాల దాకా అందరూ కూడా ఎదురు చూస్తున్న దీపావళి పండుగ జూన్ 4 రావడం, అట్లానే మరి ఎమ్మెన్నే జూలై 1 సంక్రాంతి సెలబ్రేషన్ కూడా చేసుకోవడం, మొన్న ఆగస్టు 1 కూడా మళ్ళీ ఉగాది సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏంటి డేట్లకి మిక్సింగ్ ఏంద్రా అంటే, ప్రతి ఒక్క పండగ కూడా ముందే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఆనందపడింది. ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేశామో అన్నీ నెరవేరుస్తూ ఈ రాక్షస పాలన పోయి జూన్ 4 సుపరిపాలన వస్తుందని తెలియజేస్తే, ఆ రోజున మేము అందరం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా దీపావళి పండుగ చేసుకున్నారు. జూలై 1 ఈ పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఇంటికెళ్ళి కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఇంటికెళ్ళి తలుపు తట్టి మరీ ఈ పింఛన్లు ఇస్తుంటే వారంతా కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ రానున్న రోజుల్లో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులందరూ కూడా తప్పనిసరిగా ప్రజల వద్దకు తీసుకెళ్తారని ఆశిస్తారు. అట్లానే మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవ్వడంతో పాటు 26,000 కోట్లు రైల్వే లైన్లు, 12,000 కోట్లు ఈ యొక్క వెనకబడిన ప్రాంతాలకు ఇస్తూ, అట్లానే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్ళు కావంటో అన్ని ఇల్లు ఇవ్వడం, అనేక రకాల ప్రాజెక్టులని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రం నిర్వహిస్తుంది. మనం పోలవరం ప్రాజెక్ట్ని ప్రతి పైసా కూడా మేము లెక్కడక్కడనే వీటికి వినియోగించిన ప్రతిదానికి కూడా డబ్బులు ఇస్తామని కూడా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ తెలియజేయడం కూడా మనందరం చూశాము. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా కేంద్రం నుంచి, స్టేట్ నుంచి, జిల్లా నుంచి ఎలాంటి అధికారాలు అయితే వచ్చినాయో వాళ్ళ అధికారులు చెప్పినటువంటి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధంగానే ఇక్కడ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనం ఈ 3 నెలలుగా 4 నెలలుగా అనేక శ్రమలతో కూడి తిరిగి రాత్రి పగులనకుండా మనస్ఫూర్తిగా మన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎలాంటి చిన్న లోపం కూడా లేకుండా, చిన్న చిన్న గ్యాప్ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈరోజు ఈ మన రాష్ట్రం మళ్ళీ మామూలుగా ఒక గాడిలో పెట్టడం కోసం మనం చేసిన శ్రమ అంతా ఫలించింది. ఈ ఫలితం ఏ నాయకులకో ఏ పెద్దవాళ్ళకో దక్కింది కాదు, ఓన్లీ మన కార్యకర్తలు రాత్రి పగులు తిరిగి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇంటికి కూడా తిరిగారు. అదేవిధంగా వాళ్ళు, వాళ్ళ కుటుంబ పిల్లలు కూడా ఏ మద్రాసులో ఉంటేనో, హైదరాబాద్లో ఉంటేనో, ఢిల్లీలో ఉంటేనో, అమెరికా నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఏకంగా ఇంటికి పిలిపించి, వాళ్ళందరినీ పిలిపించి ఓట్లు వేయించి, వాళ్ళందరినీ పిలిపించి ఓట్లేసి దిగ్విజయంగా మరీ ఇంకొకసారి ఆ పార్టీ అనేది నామరూపాలు రాకుండా చేయడానికి ఈరోజు అందరూ కృషి చేశారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల నందు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి గీతాలు మరియు జాతీయ నాయకుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించారు. 20 విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. వారిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ శారద, కల్చరల్ కమిటీ కన్వీనర్ డాక్టర్ బి విజయలక్ష్మి మరియు కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగ్యోదయ దేశం నా దేశం.
This is the platform. I just want to inform you that if you are interested in karate training, you are most welcome. Give the names to Dr. K. Anusjada. If you are interested in NCC, now we have recently, within 1 week, we are going to appoint new caretaker. And presently, we have Anusjada man available. So those who are interested in NCC also, you can give the names to Dr. Anusjada. And we have very important other item like cultural items. So whatever you are interested in singing or dancing, we can give names to our Dr. D. Vijayashmi, the convener, because us, you show the interest, we can make arrangement. We have very talented people in Tenali and they are ready to come here. Only you have to take the initiation. So once we take the list, immediately we will be making arrangement. So we will be announcing a minimum, very meager amount for these, because maybe 150 rupees, 200 rupees per month they will be asking. Only for karate training it will be little high. Other than that, for singing practice and for singing training and also dance, it will be very, very less amount. So if you are interested in these items for a karate training and NCC, please give your names to Anusjada madam. And for singing training and dance training, you can give names to గతంలో జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడైతే మన సినిమాల్లో చూస్తున్నాం ఎక్కువగా. ప్రాచీన కాలంలో సినిమాలు అనేటివి చాలా తక్కువగా ఉండేవి. వాటిని ఈ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా తెలియజేసేటటువంటి వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది అని అంటే గతంలో ఏం జరిగింది, నెక్స్ట్ మన ఫ్యూచర్ని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి అనేటటువంటిది నేర్చుకునేదానికి డిఫరెంట్ స్కిల్స్ని మనం నేర్చుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్లో ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎందుకు అని అంటే మేధో వికాసానికి, మేధో వికాసం చెందితే ఆటోమేటిక్గా మనం చాలా యాక్టివ్గా ఉంటాం, మనం చేయాలనుకున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని చాలా ఈజీగా స్కిల్గా చేయడానికి వీలు కలుగుతుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ని మీకు పరిచయం చేసి మీలో ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఎవరీ ఇయర్ డిఫరెంట్ టైమింగ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్య వివాహాల నియంత్రణపై తెనాలి మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన డివిజన్ స్థాయి బాల్య వివాహాల నిరోధక అధికారుల అవగాహన సదస్సు. జేఎంజే మహిళా కళాశాల నందు ఘనంగా జరిగిన 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇతరతో సమాప్తం. నమస్కారం.